హలో, నేను మిస్ యశ్రావు. కొందరిది మరణం లేని జననం అంటారు. అలాంటిది ఇప్పుడు రామోజీరావుది కూడా. ఎందుకంటే ఆయనలో కొన్ని అతీంద్రియమైనటువంటి శక్తులు ఉన్నాయి. అందుకే ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థగా చూస్తూ ఉంటారు ఆయన్ని. అసలు ఏంటి ఆయన దగ్గర ఉన్నటువంటి అతీంద్రియ శక్తి? నిజంగానే ఆయన మరణం లేని జననం పొందారా అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఆయన గురించి, ఆయన దగ్గర పనిచేసినాయి, అలాగే ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతారు. నమస్తే అండి. నమస్తే సార్. చాలా బాధాకరం అని, మరణం అనేది తప్పదు ఎవరికైనా. బట్ కొంతమంది మరణించినప్పటికీ వాళ్ళు ఎప్పుడు జీవించి ఉంటారనేది, అంటే మరణం లేని జన్మం. రామజీరావు గారు మనకు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రపంచం ఉన్నంతవరకు, ఈ సృష్టి ఉన్నంతవరకు ఆయన ఎవరు మరవలేరు. అంతటి గొప్ప విజయాలను సాధించారు ఆయన. ఈ సందర్భంగా ఆయనకి కొన్ని శక్తులు ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ ఆయన అతీతుడు, అందరితోటి కాదు అనేది ఒక అభిప్రాయం. యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి గురించి అంటే, తర్వాత ఇప్పుడు రామోజీరావు గారి గురించి ఆ మాట చంద్రబాబు నాయుడు గారే ప్రస్తావించారు నివాళులు అర్పించిన తర్వాత. ఆయనలో కనిపించినటువంటి ప్రత్యేకతలు ఏమున్నాయి సార్? మీకు ఆయన దగ్గర నుంచి చూశారు కదా, ఆయన దగ్గర మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, ఆయన సంస్థలో ఏమున్నాయని మీరు ఐడెంటిఫై చేశారు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు నేను ఫస్ట్ నా నియామకం ఆయన దగ్గర ఎలా జరిగిందో నేను చెప్తాను, దాన్ని బట్టి అసలు ఆయన ఏంటనేది మీరు అవగాహన, ఎవరికైనా అవగాహన వస్తుంది. ఆయన సంస్థలో తీసుకునే ఉద్యోగులు, మరీ ముఖ్యంగా ఎడిటోరియల్లో తీసుకునే వ్యక్తుల గురించి, అలాగే ఆయన వివిధ శాఖల్లో పనిచేసే అధిపతులు, ముఖ్యమైన ఉద్యోగులు పర్సనల్గా ఆయన ఇంటర్వ్యూ చేస్తారండి. తర్వాత తీసుకునే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. అంతకుముందు న్యూస్ పేపర్లు ఉన్నప్పటికీ ఆ న్యూస్ పేపర్లు కొన్ని ప్రత్యేకమైన కులాలకు సంబంధించిన యజమానులు, వాళ్ళ కులాల్లోనే వాళ్ళే తప్ప ఇతరులను ఎవరిని జర్నలిజంలోకి రానిచ్చేవాళ్ళు కాదు. జర్నలిజం అనేది ఇంకా ఓపెన్గా చెప్పుకుందాం సార్, ఎందుకంటే నాకు కూడా 66 ఏళ్ళు వచ్చినాయి. నేను కూడా ఇప్పుడు ఏమవుతాం ఎవడో తెలీదు. ఆ రోజుల్లో తెలుగు అంటే మేము 79లో వచ్చే నాటికే, అప్పటికి నేను లైలా కాలేజీలో ఫైనల్ డిగ్రీ చదివి జస్ట్ ఇంకా రిజల్ట్ రాలేదు. నేను రిటర్న్ టెస్ట్ రాశాను. 3 టెస్టులు ఉండే అప్పట్లో, ఇంగ్లీషు, తెలుగు, జనరల్ నాలెడ్జీ. ఈనాడులో ప్రవేశం కోసం అది సబ్రేటర్ రిపోర్టర్స్కి సంబంధించిన యాడ్ ఇచ్చారు. నేను అప్లై చేశాను, చాలా మంది వచ్చారు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఎప్పుడు ఏ ఇయర్? 79. బహుశా అది నేను అనుకుంటాను 7 జూలై 8 అగస్ట్ ఆ ప్రాంతాల్లో రిటర్న్ టెస్ట్ పెట్టారు. అప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది రాశారు, కొన్ని 1000 మంది 2000 మంది కూడా రాసి ఉంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అంటే వైట్ అండ్ వైట్ వేసుకుని, వైట్ చెప్పులు వేసుకుని, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోళ్ళు, గోల్డ్ చైన్ వాచెస్ పెట్టుకుని. అప్పుడు నేను 21 ఏళ్ళ పిల్లాడిని, అదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావటం కూడా, హైదరాబాద్ రిటర్న్ టెస్ట్ రాయటాను. విజయవాడ వరకే కానీ పరిమితం హైదరాబాద్ ఎరగను నేను. సరే వచ్చాము, రాసాము, వాళ్ళందరూ చూసేటప్పటికి నా గుండె జారిపోయింది. సరే పరీక్షలు అయితే వచ్చాం కాబట్టి రాశాను. రాసిన తర్వాత అసలు ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్లు పెట్టిన వాటిల్లోనే వాళ్ళు స్క్రూటినీ చేస్తారండి. పెట్టిన అప్లికేషన్ వాళ్ళందరినీ రిటర్న్ టెస్ట్ లెక్క రానివ్వరు, స్క్రూటినీ పనికొచ్చే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి కావాల్సిన అంత ఇది ఉంటేనే. ఆ రిటర్న్ టెస్ట్లు అన్నీ కూడా చాలా టాప్ రేటెడ్ పీపుల్తో వాల్యుయేషన్ చేయిస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. తర్వాత ఎవరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు. నేను విన్నది ఏంటంటే, అప్పుడు మేము రాసిన ఒక ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషను రీడర్స్ డైజెస్ట్లో 100 సంవత్సరాల్లో వచ్చిన టఫెస్ట్ పాసేజ్ ఇచ్చారంట మాకు. అది నాకు తర్వాత తెలిసింది. అది మేము అంటే క్వాలిటీ ఆఫ్ సెలక్షన్లో టాప్గా చూసుకుంటాడండి ప్రతి, ఎవరికైతే ఏ విభాగానికి ఆ పేపర్స్ పంపిస్తాడో వాళ్ళు అందులో అథారిటీ. భూతరాజు రాధాకృష్ణ గారని ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీలో ఆయన డిప్యూటీ డైరెక్టర్గా ఉండేవాడు. కానీ డిప్యూటీ డైరెక్టర్ అనే కానీ నిజానికి ఆయన డైరెక్టర్లు కూడా సాలరా ఆయనకి. ఆయన తొలి ప్రిన్సిపల్ ఈనాడుకి జర్నలిజం కాలేజ్. తర్వాత తెలుగు నిఘంటువు కూడా రాశాడు ఈనాడు. ఆయన ఒక అథారిటీ అండి, ఆయన తెలుగు భాష మీద. కాకపోతే ప్రభుత్వంలో ఉండే ఈ రాజకీయాలు ఇట్లాంటి అటుమాలన్న ఆయన అంతకు మించి పెరగనివ్వలేదు. కానీ ఆయన రామోజీరావు గారి రోల్ ఎలా ఉండేది? డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది అప్పట్లో? డైరెక్ట్ అండి,
అసలు ఆయన ప్రతిరోజు ఇంకొక విషయం చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి, రామోజీరావు గారు, రమాదేవి గారు ఆయన భార్య, రోజు కూడా ప్రతిరోజు, ఆ రోజుల్లో ప్రీమియర్ అది ఫియట్ 118 అని ఒక కారు ఉండేది ఆ రోజు, అది ఫస్ట్ లో అంబాసిడర్లు వచ్చేవాళ్ళు, వైట్ అంబాసిడర్, అంత వైటే ఉంటుంది లోన కార్పెట్స్ కానీ అన్ని వైట్ అండ్ వైటే, ఆయన వేసుకునే చెప్పులతో సహా వైట్ ఉంటాయి. ఆయన ఫస్ట్ అంబాసిడర్లు వచ్చేవారు, తర్వాత 118 అని వచ్చింది ఏదో ఫియట్ కారు, కొంచెం ఫియట్ పద్మిని కన్నా నెక్స్ట్ రేంజ్ కారు, అందులో వచ్చేవాళ్ళు, బేగంపేటలో ఉండేవాళ్ళు, హెచ్పిఎస్ ఎదురుకుండా సెక్యూరిటీ గార్డెన్స్ ఉంది కదా అక్కడ, రమాదేవి గారు కూడా రోజు వచ్చేవారు, ఆమె కాటన్ శారీ కట్టుకుని సింపుల్ డిజైన్ కానీ లేకపోతే వైట్ కానీ, ఆమె అప్పుడు ఇమేజ్ ఆర్ట్స్ కి సంబంధించిన బిజినెస్ ఆమె చూసేవాళ్ళు. మేము కొత్తలో మాకు తెలియదు కదా ఆమె చైర్మన్ గారు భార్య అక్కడ ఉంటుందని, మనం ఏమనుకుంటాం ఇంట్లో పట్టు చీరలు కట్టుకుని పెద్ద పెద్ద సోఫాల్లో కూర్చుంటారు, ఆమె ఇక్కడికి ఎందుకు వస్తా అనుకున్నాను. మేము ఆ కారిడార్స్ లో కూడా మేము అప్పుడు బచ్చగాళ్ళం కాబట్టి మాట్లాడుకుంటున్నా కూడా ఆమె అక్కడ ఆగేవారు, లేకపోతే పక్క నుంచి వెళ్తా ఉండేవాళ్ళు. ఒకసారి ఒక బాయ్ చూసి ఆమె చైర్మన్ గారు మిస్సెస్ రమాదేవి గారిని చెప్పాడు. ఆ తర్వాత నుంచి మేము ఎప్పుడైనా అంటే అప్పుడు కూడా మేమేమి ఏదో మాటల్లో ఉండి పట్టించుకోలేదే తప్ప, ఆమెమి నేను అహంభావంగా కూడా ఎప్పుడు ఆమె అసలు ప్రవర్తించదు. అన్ని టేబుల్స్ దగ్గరికి కూడా ఆమె వెళ్తారు, ఏదైనా పనులు ఉంటే ఎక్కడుంటే అక్కడ. వాళ్ళు ఒక ఉద్యోగస్తులాగా ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరండి. రామోజీరావు గారు మాత్రం చాంబర్లోకి వెళ్ళిన తర్వాత పిలిపించుకుంటారు తప్ప ఆయన రారిక. ఆయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత సపోజ్ స్టాఫ్ అంతా 6 గంటలకు వెళ్తే ఆయన 8:30 దిగుతాడు ఆయన మెట్లు. అప్పుడు అప్పట్లో ఫస్ట్ లో ఆ లిఫ్ట్ కూడా ఉండేది కాదు, తర్వాత లిఫ్ట్ పెట్టారు. ఆయన మెట్ల మీద ఇట్లా బుక్స్ అయి పట్టుకుని ఆయనే బుక్స్ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆయన లంచ్ బాక్స్ అయ్యి ఉంటే వాళ్ళు బాయ్ పట్టుకొస్తారు. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు, జర్నలిస్ట్ని ఎంపీ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆయన ఉండేవాళ్ళ? డైరెక్ట్ గా అండి. ఆయన ఏ రోజు ఎంతమందిని ఇంటర్వ్యూ చేయగలిగే టైం ఆయనకు మిగులుతుందో ఆ టైంకి సరిపోయిన క్యాండిడేట్స్ని పిలుస్తారు ఇంటర్వ్యూకి, అంతేగాని ఎక్కువ మందిని పిలవరండి. డైరెక్ట్ ఆయనతో పాటు ఇంకా 6 దిగ్గజాలు లాంటి బోధరాజు రాధాకృష్ణ గారు కానీ, రాంబట్ల కృష్ణమూర్తి గారు, మల్లారెడ్డి గారు, చేకూరు రామారావు గారు, ఇలాంటి దిగ్గజమైనటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో ఆ రేంజ్ లో జరుగుతూ ఉండేది. రామోజీరావు కూడా అడుగుతూ ఉండేవారు, ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఎస్ఆర్ రామానుజన్ వీళ్ళంతా. ఆ తర్వాత ఆయన న్యూస్ టుడే ఎడిటర్ గా చేశాడు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు రామోజీరావు గారు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారా? గుర్తున్నాయా ఏం అడిగారు అనేది? అడిగారు, తర్వాత నన్ను కొన్ని విషయాల్లో నన్ను సమర్థిస్తా కూడా మాట్లాడాడు. అవతల ఒక్కొక్క బోర్డు మెంబరు అవునా అవునా అని రెట్టిస్తుంటే ఎస్ ఈజ్ మేబీ కరెక్ట్ అని అట్లా నన్ను సమర్థనగా ఒక ఇదిగా చూశాడు. అంటే పాజిటివ్గా, అంటే నా బయోడేటా మొత్తం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందండి, కంప్లీట్గా ఉంది. ఎక్కువ బయోడేటా బేస్డ్ ఇంటర్వ్యూ జరిగింది నాకు. తర్వాత నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ నా సబ్జెక్టు కాబట్టి అట్లా ఇంగ్లీష్ లిటరేచర్ గురించి అడిగారు. అదే సందర్భంలో తెలుగు లిటరేచర్ గురించి తెలిసి అడిగారు. అట్లాగే నేను జర్నలిజం లో డిప్లొమా చేయటం వల్ల నా జర్నలిజం కి సంబంధించిన ఇష్యూస్ అడిగారు. నేను అప్పటికే ఈనాడులో ఇంటర్న్షిప్ ఫైనల్ డిసిషన్ అయిందేనా లేదంటే అందరూ ప్యానల్ కూర్చొని మొత్తం ప్యానల్ కూర్చొని డైరెక్ట్ గా ఒక్కళ్ళు ఎన్నోళ్ళు ఆయన గమనించిన దాంతో పాటు ఇతరులు కూడా వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్స్, మార్క్స్ అన్ని కంపైల్ చేసి చూసుకుంటారు. తెలుగు మీద చాలా పట్టు ఉంటుంది ఆయనకి. పేపర్లో వచ్చినటువంటి తప్పుల్ని జస్ట్ అలా చూసేస్తారు, కొన్ని నిమిషాల్లో మొత్తం చూసేస్తారండి, నిజమేనాది? అవునండి. అసలు అది గొప్ప విషయం ఏంటంటే, మామూలుగా మేము సబ్ ఎడిటర్గా రిపోర్టర్గా ఒక ఎడిషన్ చూడడం కూడా కంప్లీట్ మేము చేయలేమండి, కానీ ఆయన మాత్రం అన్ని ఎడిషన్స్ ఆ రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాయండి. ఆ నైట్ కూర్చుని ఆయన రెడ్డింగ్తో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో లేకపోతే ఎక్సెస్ వర్డ్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా రౌండ్ అప్ చేసి అన్ని, ఈవెన్ టాబ్లాయిడ్ సైజులు వచ్చిన తర్వాత కూడా టాబ్లాయిడ్స్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. గంటలు పడుతుంది మరి ఇన్ని ఎడిషన్లు, ఇన్ని మళ్ళీ టాబ్లెట్ ఇవన్నీ చూడటానికి కొన్ని అసలు 24 గంటలు సరిపోదండి. కానీ అది ఆయన ఆయనకి అతీంద్ర శక్తి ఉన్నట్టేగా. ఇప్పుడు అది రజనీకాంత్ ఏదో సినిమాలో కంప్యూటర్ ఇదిలాగా టెలిఫోన్ డైరెక్టర్ ని మొత్తం స్కాన్ చేసేస్తాడు చూసారా, ఆ సినిమా పేరు ఏంటి? రజనీకాంత్ కంప్యూటర్ మ్యాన్ లాగా చేస్తాడు. రోబోనా? రోబో అలా అనమాట. అది ఆశ్చర్యం అండి. తెల్లారి పొద్దున్నే వచ్చేటప్పుడు ఆ కట్ట ఆయన కారులో పక్కన పెట్టుకుని తెస్తారండి. తెచ్చిన తర్వాత అది ఎడిటోరియల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ అన్ని రౌండప్ చేసి అన్ని చూసుకుంటారు, ఎవరెవరు ఏం తప్పులు చేశారు, ఏం జరిగింది అనేది. అంత అబ్జర్వేషన్ ఉంటుందండి. అది అసలు మామూలు పాసిబుల్? అది మామూలు పాసిబుల్?
మార్దర్శి చిట్ ఫండ్స్ ఉన్నాయి, ఆ రోజులో ఈ ఫిల్మ్ ఇది మయూరి పెట్టారు. ఇంకా అప్పటికి కాదు, అది అసలు మామూలు సాధ్యమేనా? ఇది ఇప్పుడు మొత్తం పేపర్ మొత్తం చదివితేనే మనకు తప్పులు కనపడవు. ఇన్ని పేపర్లు, ఇన్ని ఎడిషన్లు, చిన్న పేపర్లతో సహా అన్ని చూసి రౌండ్ చేస్తారు. అది ఎలా అది సాధ్యం? అవి కూడా వస్తాయి, మళ్ళీ వాళ్ళకి అక్కడ నుంచి ప్రతిరోజు పార్సిల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అక్కడికి కూడా వెళ్తాయి. అదేనండి, మరి మిగతా అందరికన్నా భిన్నంగానే ఉన్నట్టేగా ఆయన అతీంద్ర శక్తి ఉన్నట్టే. మామూలుగా కాదండి, మామూలు భిన్నం కాదండి. అసలు ఎవరికన్నా సాధ్యం అండి? అది ప్రాంప్ట్ గా టైంకి వచ్చేస్తారు మళ్ళీ ఇక్కడ అందరితో పాటు. అసలు ఒకసారి ఆయన చాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన బయటకు వచ్చే ప్రశ్న కూడా ఉంటుందండి. ఆయన మొత్తం అంతా అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, అంటే ఇతర బిజినెస్లకు సంబంధించిన అంశాలు కూడా అక్కడ గమనంలోకి తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి కొన్ని గంటలు కూడా రోజులు కూడా చాలు. కానీ ఒక మాటలో చెప్పాలంటే, మీరు జర్నలిస్ట్ అంటే జర్నలిజంలోనే మిగతా ఫీల్డ్ తీసేయండి, జర్నలిజంలోనే మీరు చెప్పాలంటే ఒక మంచి ఆయనకునేటువంటి క్వాలిటీ ఏంటి పేపర్ విషయంలో? కమిట్మెంట్ అండి, అంతే. అది ఆయన ఒక యజ్ఞంలాగా చేస్తాడండి, అంతేగాని ఏదో వ్యాపారం లాగానో యాదృచ్ఛికంగానో చేయడు. ఇది ఒక యజ్ఞం, నేను తీసుకున్నాను అంటే ఇది ఇది చేసేయాలి. తర్వాత ఆయన బిజినెస్ టార్గెట్స్ కూడా పెట్టుకుంటారండి, ఎప్పటికప్పుడు సర్క్యులేషన్కి సంబంధించి. సపోజ్ వాళ్ళు 5 లక్షలు ఉంది